ఫ్రెండ్స్ ఉషాస్ న్యూ ఛానల్ ఈరోజు నేను మీకు గొంత పునుగులు చూపిస్తానండి. అందరూ వేసుకునే విధానం కాకుండా దాంట్లో కలిపే ఇంగ్రీడియంట్స్ వేరే ఉంటాయండి. ఈరోజు కెనడాలో టైము 10:48 చూడండి, నేను ఒక గిన్నె పెట్టుకున్నానండి. దానిలో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి, కొద్ది ఒక 2 స్పూన్స్ అంతే, 2 స్పూన్స్ అంతే అండి ఆయిల్. దీనిలో ఉంది గిన్నె వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి. కొంచెం ఆవాలు వేసుకోండి. వేసుకున్న తర్వాత అండి ఇవి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలండి, ఇవి గ్రేట్ చేసుకున్న క్యారెట్ అండి, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలండి, ఇవి కొత్తిమీర అండి, కొత్తిమీర తరుపు కూడా చాలా సన్నగా, కరివేపాకు అండి, ఇది ఆనియన్ రింగ్స్ అండి. ఈ పునుగుల్లోకి చాలా సన్నగా తరుపుకోవాలి. క్యారెట్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ముక్కలు చేయొద్దండి, ముక్కలు చేస్తే మధ్యలో తగులుతూ ఉంటాయి, అది అంత బాగుండదు. అందుకే దీన్ని తురుముకోండి క్యారెట్ని, పసుపు ఉప్పు అండి. దానికి కావాల్సిన పిండి అనేది దోశల పిండితోనే మనం గుంత పునుగులు చేసుకోవచ్చండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయండి, నెక్స్ట్ ఆనియన్ రింగ్స్ అండి, ఉల్లిపొరక అంటారు కదా మనము, టిఫిన్కైనా కూరకైనా అండి, కూరగాయ ముక్కలు తరుక్కునే విధానం కూడా ఉంటుందండి, ఒక్కొక్క కూరకు ఒక్కొక్క విధానం ఉంటుంది. మళ్ళీ ఈసారి వీడియోలో నేను మీకు అది చూపిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మర్చిపోకండి. పైన వేసుకోండి, కరాటు ఇలా తిప్పేసుకోండి. నేను మీకు ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అండి కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసేసుకోండి, ఆ పైన క్యారెట్ తరుగు కూడా వేసేసుకోండి. ఇది కొంచెం వేగాలండి. నేను కూరగాయలు క్లీన్ చేసుకునే విధానం ఒకేసారి అవి ఎలా సర్దుకోవాలి ఫ్రిడ్జ్లో అది కూడా త్వరలో ఒక వీడియో చేస్తాను. అలాగే ముందు మీకు అందమైన, చాలా అందమైన కెనడాని చూపిస్తానండి మీకు వీడియోలో, చూస్తూ ఉండండి. నా వంటలతో పాటు మధ్య మధ్యలో ఆ కెనడాని కూడా పెడతానండి ఒక్కరోజు వీడియో. కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మీరు మర్చిపోకండి, చూస్తూనే ఉండనండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని నేను కొత్తగా చేస్తున్నానండి ఛానల్, ఏమైనా లోటుపాట్లు ఉంటే నా కామెంట్లో తెలపండి అండి, దయచేసి నన్ను క్షమించండి. నేను అప్పుడప్పుడు కొంచెం వాయిస్ వీడిగా ఉంటుందండి, నాకు జలుబు చేసిందండి, అందుకే కొంచెం ఏదన్నా ఉంటే ఎక్స్క్యూజ్ చేసేసింది. మీకు దోశ పిండిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి. ఈ కూరగాయ ముక్కలు పట్టడానికి మాత్రమే నేను వేసుకుంటున్నా, అవసరమైన వాళ్ళు దీనిలో బీట్రూట్ కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది పిల్లలకి పెట్టడానికి, పిల్లలు బీట్రూట్ అది తిండ్రు కాబట్టి బీట్రూట్ కూడా వేసుకోవచ్చు అండి. మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు దీనిలో గుంత పునుగులు వేసుకునేది కడాయి అందరి దగ్గర ఉంటుందండి ఈ విధంగా. ఇప్పుడు ఇల్లంటూ ఉండదు దాదాపు, మీరు ఏదైనా యూజ్ చేసుకునే గుంత పునుగులు దాంట్లో వేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీనికి సరిపడా పిండి కలుపుకోండి, ఇలా
అవి కొంచెం హైలో పెట్టుకోవాలి. చేస్తూనే మీకు దానికి సంబంధించిన టిప్స్ అయితే చెప్తా ఉంటానండి. ఆ విధంగా చెప్పి మధ్యలో ఒక వీడియోలో అవి కూడా చేస్తానండి నేను, వంటకు సంబంధించిన టిప్స్, నీళ్ళు సర్దుకోవడం ఇలాంటివన్నీ కూడా నేను చేస్తాను. ఇండియా కూడా కొన్ని చేస్తానండి, ఇక్కడ కెనడాలో కొన్ని చేస్తాను చూడండి. కెనడా ఇస్తాను వేసేసుకోవాలి. నూనె అది సరిపోతుందండి, ఒక్క రెండు చుక్కల నూనె సరిపోతుందండి. అది తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఈ విధంగా లిడ్ పెట్టేసుకోండి. వేసిన తర్వాత కొద్దిగా ఒక 10 మినిట్స్ తర్వాత మేము చెక్ చేసుకుంటాము. దీంట్లోకి కొత్తిమీర పచ్చ కాంబినేషన్ బాగుంటుందండి. కొత్తిమీర పచ్చ నేను వీడియోలో చేసి చూపిస్తాను. కాకపోతే కొత్తిమీర పచ్చ అంటే కొత్తిమీర పచ్చ కాదండి, కొత్తిమీర ఆకులు లేకుండా కేవలం కాడలు మొత్తం ఉపయోగించి వేరు వరకు తీసేసి కాడలు మొత్తం ఉపయోగించి ఒక అద్భుతమైన చెప్పి మీకు చూపిస్తాను. కూడా చేసి చాలా బాగుంటుంది. దీనికి కానీ ఇట్లయితే చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. చేసుకొని తినండి. రేపు మరొక వీడియోతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.